అరుదైన చేనేత కళ అంతరించిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్. అనంతపురం టూర్లో భాగంగా ధర్మవరంలో చేనేత కార్మికులతో సమావేశమయ్యారు పవన్ కళ్యాణ్. చేనేత కార్మికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. చేనేత కళను కాపాడుకునేందుకు యుద్ధ ప్రాతిపదికన నిర్ణయాలు తీసుకోవాలన్నారు. చేనేత అనేది ఒక అరుదైన కళ, అంతరించిపోతున్న కళ. మనం ఇలాగే ఊరుకుంటే చేనేత మీద కానీ మనం ఏమి ప్రత్యేకమైన యుద్ధ ప్రాతిపాదికన కొన్ని ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోకపోతే ప్రభుత్వాలు కానీ డిపార్ట్మెంట్స్ కానీ దానికి సంబంధిత డిపార్ట్మెంట్స్ కానీ చేనేత కార్మికులు వారికి ఉన్న అరుదైన కళ అంతరించిపోతుంది. నా దృష్టికి రాగానే తీసుకొచ్చింది నా ముఖ చిత్రం ఉన్న ఒక, నేను అంతకుముందు సినిమాలో ఉన్న ఒక బొమ్మ తీసుకొచ్చాను. చేనేత మీద అల్లి దాని మీద మగ్గం మీద చేసింది. అంటే ఒక చేత్తో కుంచుతోటి ఎలా పెయింటింగ్ ని చేస్తారో అలాగే చేనేత కళాకారుడు మగ్గం మీద బొమ్మను చెక్కుతాడు, బొమ్మని చిత్రీకరిస్తాడు. అది ఎంత అరుదైన కళ, ఎంత అరుదైన కళ. ఆ కళకి నా పాదాభివందనాలు, ఆ కళాకారులకి నా జోహార్లు. మన దురదృష్టం, మన దేశ దురదృష్టం, ఎన్నో కళలున్నాయి, తోలు బొమ్మల ఆటలు ఉన్నాయి, అనేక కళలు ఉన్నాయి. చేనేత కళ చీరల్ని, ఆడపడుచులు మానాన్ని కాపాడే కళ, ఆడపడుచులకి మరింత అందంగా వాళ్ళని అందాన్ని దిగ్నీకృతం చేసే కళ. అలాంటి కళకి మనం ఎంత చేయూతగా ఉండాలి, అలాంటి కళాకారులకి, అలాంటి చేనేత కళాకారులకి మనం ఇంకెంత అండగా ఉండాలి అన్న ఉద్దేశంతో నేను ఎప్పుడు 2009 ఎలక్షన్స్ నుంచి నేను అనేక చేనేత గ్రామాలు తిరిగాను, తెలంగాణలోను ఆంధ్రప్రదేశ్ లోను. ఈ చేనేత కళ నాకు వ్యక్తిగతంగా చాలా ఇష్టం. మన కళ, మన ఆట, మన పాటను ఎప్పుడు పోగొట్టుకోకూడదు. అందుకనే దాంట్లో భాగంగా మన చేనేత కళని ఎలా పునరుద్ధరించాలి, ఇబ్బందులకు గురవుతున్నారు చేనేత కళాకారులు. ఇంత కళ ఉండి చేతిలో ఇంత నైపుణ్యం ఉండి ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి వస్తా ఉంది. గత 3 సంవత్సరాల్లో అనేక 10 కుటుంబాలు అండగా ఉండే పెద్దవాళ్ళ కార్మికులు చనిపోయారు. ప్రభుత్వ విధానాలు కానీ ఎలా ఉండాలంటే సహకార సంఘాలు ఉన్నాయి కానీ సహకార సంఘాలు కూడా ఎలా ఉండాలంటే ఏ మగ్గం నేయటం ఎంత కష్టమో నాకు తెలుసు. చిన్నప్పుడు నేను చీరాల్లో పెరిగాను. అక్కడ చీరాల్లో చేనేత కార్మికులు చాలా ఎక్కువ. మా ఇంటి పక్కనే చీరాల్లో చేనేత కార్మికులు ఉండేవాళ్ళు. నా స్నేహితులు కూడా చదువుకునేవాళ్ళు. అంటే వాళ్ళు, నా స్నేహితుడు తల్లిదండ్రులు ఆ మగ్గం ఉపయోగించి చీర నేసి నేసి వాళ్ళ చేతులు ఎలా అయిపోయింది, ఎలా పగిలిపోయింది, వెన్నెముక ఎలా వంగిపోయింది, ఎంత బాధలో ఉంటారు. ఒక చీర నేసి దాన్ని అమ్ముకుంటేనే పిల్లలకి భోజనాలు పెట్టే పరిస్థితి. మధ్యలో ఆ కుర్రాడు మానేశాడు. ఎందుకు మానేశామంటే మా వల్ల కావట్లేదు, అందుకే నేను కూడా మగ్గానికి వెళ్ళిపోతున్నాను, చేసుకోవాల్సి వస్తుంది, చీరలు అమ్మాల్సి వస్తుందని చెప్పి. అంటే ఇంత బాధాకరమైన కథలు ఉంటాయి. నా చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా ఆ కథలు, ఆ వెతలు ఏం మారలేదు. అది మరి ఇంకెంత ఎక్కువైంది తప్ప ఏం తగ్గలేదు. నేను ఈ రోజున అనంతపురం కరువు పర్యటన సందర్భంగా తీసుకున్నానంటే ఏ కళ అయితే మనకి కూడు పెడుతుందో, నీడనిస్తుందో, కూడిస్తుందో, అది అంతరించిపోతున్నప్పుడు మనం ఏం చేయాలి, మనం పోరాటం చేయాలి, అది ప్రతి ఒక్కరికి తెలియజేయాలి. అనంతపురం రైతుల్ని నేను ఢిల్లీ ఎప్పుడైనా తీసుకెళ్ళినప్పుడు కేంద్రంకి విన్నవించడానికి నాతో పాటు కొద్దిమంది చేనేత కళాకారులు కూడా మీరు నాతో పాటు వస్తే ఒకసారి కేంద్రానికి కూడా జాతీయ స్థాయిలో మన ధర్మవరం తాలూకు ఆ నేతాగిరి ఎలా ఉన్నది దీన్ని చెప్పడానికి ఒక మంచి, అక్కడ నరేంద్ర మోడీ గారికి దృష్టి పడేలాగా ఒక మంచి చీర నేను నేయించండి. అలాగే ధర్మవరం చీర అంటే తెలియట్లేదు, ఎక్కడ ధర్మవరం చీర కనిపించట్లేదు, కంచిపట్టు అంటారు కానీ ధర్మవరం నేత తెలియట్లేదు. అంటే ప్రతి ఒక్కళ్ళు ధర్మవరం నుంచి చేసిన చీరలే రకరకాలుగా ఒక చోట కంచిపట్టు అవుతుంది. అంతేగాని మన ధర్మవరానికి బ్రాండ్ కుదరట్లేదు, మన ధర్మవరంలో నేసిన చీరలకి ఇది ధర్మవరం బ్రాండ్ అనేది పడట్లేదు అని చెప్పి చాలా బాధగా ఉంది.